నమస్తే మేడం. మరి ఈరోజు సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు విని ఉంటారు. దాదాపు చంద్రబాబు నాయుడు రాజకీయానికి, నేను చేసే రాజకీయానికి గమనించుకోండి, తేడా గమనించండి. ఆ రోజు ఈరోజు మేము ప్రతి ఏటా కూడా 75,000 కోట్లు ప్రజల కోసం ఖర్చు పెడుతున్నానని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఉంటే దాదాపు దోచుకోవడమే సరిపోయింది, తన కార్యకర్తలకు పంచిపెట్టాడని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో నిజంగా ఆయన పంచాడు అంటారా ప్రజలకి? ఎలా ఉంది ఈరోజు ఈ పరిస్థితి ఏం చెప్తారు? పంచితే అందరూ కోటీశ్వర్లు లక్షాధికారులు అయ్యేవాళ్ళు కదండి, పేదవాళ్ళుగా ఎవరు ఉండేవాళ్ళు కదా కదా. ఇక్కడ చూస్తే ఏపీ మొత్తం పేదరికంతో అల్లకల్లోలంగా ఉంది. పేదరికంలో చాలామంది బిలో పావర్టీ లైన్కి వచ్చేసారు. సో ఇంత పేదరికం ఎందుకు వస్తుంది? ఆయన అన్ని కోట్లు పేద ప్రజల అభివృద్ధికి ఉపయోగించి ఉంటే ఖచ్చితంగా అందరూ లక్షాధికారులు అయ్యేవాళ్ళు, అందరికీ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేది, ఇవాళ అద్దెకి ఎవరు ఉండేవాళ్ళు కాదు. సో ఆయన ఇన్ని కోట్లు నేను ప్రజలకు ఇచ్చాను అని చెప్పగానే అది నిజము అని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరండి. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి జరిగింది. బీసీలకి కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరికీ ఎంత అభివృద్ధి జరిగిందంటే, సో నేను నా పర్సనల్గా కొన్ని చూశానండి బీసీలకి ఎలాంటిదంటే, నాకు తెలిసిన మనిషి ఒక ఆయన బీసీ ఉన్నారు. సో ఆయన ఏంటంటే ఒక వికలాంగుడు అనమాట. ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు పెన్షన్ తీసుకున్నారు. ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సో పెన్షన్ ఆపేశారండి నిర్దాక్షిణ్యంగా. ఒక వికలాంగుడికి పెన్షన్ ఆపేశారు. ఎందుకు అని అంటే అతని తల్లికి ఇల్లుందిట, సొంత ఇల్లుందిట అతని తల్లికి. మంచం మీదనే అన్ని ఆయనకి మందులే కానీ ఏదైనా కానీ. ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెన్షన్ తీసుకున్నప్పుడు ఆయన మందులు వేసుకున్నారండి. మందులు వేసుకొని బ్రతకగలిగారు మంచం మీదైనా సరే. ఈయన వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా పెన్షన్ తీసేశారండి. వాళ్ళ అమ్మకి ఇల్లుందట. అంటే ఈయన ఇచ్చే డబ్బులు ఎవరికి ఉపయోగపడాలి? చెట్టు కింద నిలబడే మనిషికి ఉపయోగపడాలి. ఎవరు ఇళ్లలో ఉండకూడదు, ఎవరు ఇవాళ ఏసీలు వేసుకోకూడదు. ఏసీ వేసుకుంటే పెన్షన్ రాదు, బెనిఫిట్స్ రావు, ఏమీ రావు, అన్నీ ఆగిపోతాయి. అంటే ఈయన ఇచ్చే డబ్బులకి నెలకి 10,000 ఇస్తాడా 18,000 ఇస్తాడా ఎంత ఇస్తాడో తెలియదు, కానీ ఆయన ఇచ్చే డబ్బుల కోసం మేము చెట్టు కింద ఉండాలి. ఆయన నిర్దాక్షిణ్యంగా పెన్షన్ ఆపేస్తే నన్ను పర్సనల్గా కలిశాడు. ఆయన నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అమ్మ కళ్యాణి నా పరిస్థితి ఇలా ఉంది, ఇలా ఒకసారి చూడు అని చెప్తే నేను వెళ్ళి నేను వాలంటీర్కి కూడా మొత్తం తన డీటెయిల్స్ అన్నీ ఇచ్చా. వాలంటీర్ కూడా అండ్ అప్పట్లో ఎమ్మెల్యేగా విష్ణు గారు ఉన్నారు, మల్లాది విష్ణు. ఆయన ఉంటే ఆయన దగ్గర కూడా నేను ఆ విషయం తీసుకెళ్ళాను. వాళ్ళ అమ్మగారికి ఇల్లుందనే ఒకే ఒక రీజన్తో నిర్దాక్షిణ్యంగా ఆయనకి పెన్షన్ ఆపేశారండి. ఆయన 1 మంత్ మందులు వేసుకోకుండా చనిపోయారు. ఆ చావుకి ఎవరండి, ఏ పార్టీ కారణం అండి? ఆ చావుకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కారణం. అప్పటి వరకు బ్రహ్మాండంగా బ్రతికిన మనిషి ఆయన ఇలా ఆపేయడం వల్ల పెన్షను, ఆయనకి స్తోమత లేదు మందులు తెచ్చుకునే స్తోమత. నెలకి వచ్చి 3,000 రూపాయలతో ఆయన మందులు వేసుకునేవాళ్ళు. ఆ మందులు ఆపేయడం వల్ల 1 మంత్లో ఆయన చనిపోయారు. సో ఇలాంటివన్నీ చేసి నేను ప్రజల అభివృద్ధికి చాలా చేశాను, కోట్లు ఖర్చు పెట్టాను అని అంటే, అసలు ఒక మనిషి విషయంలోనే, ఒక వికలాంగుడి విషయంలోనే ఫెయిల్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతమందికి ఎంత న్యాయం చేస్తున్నారో చూడండి. నేను ఉదాహరణగా నేను కొన్నే చూడగలుగుతాను, ఆ కొన్ని చూసిన దాంట్లోనే నేను చెప్తున్నాను. ఇలాంటివి ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో జరిగాయంటే ఒకటి కాదు రెండు కాదు చాలా జరిగాయి. అంటే ఈరోజు రాష్ట్రంలో జగన్ని ఓడించాలని వాళ్ళందరూ ఏకమయ్యారు, టీడీపీ జనసేన బీజేపీ అని చెప్పి. ప్రజల్ని గెలిపించడానికి మనం ఉన్నాం, మన పార్టీ ఉంది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పేసి ఇలాంటి యుద్ధం మనం చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు కదా జగన్. ఏమండి, రావణాసురుడు ఉన్నాడండి, వాణ్ణి ఆయన్ని చంపాలంటే రాముడు ఒక్కడే వెళ్ళలేదండి. వెనకాల లక్ష్మణుడు వెళ్ళాడు, ఆంజనేయ స్వామి వెళ్ళాడు, సుగ్రీవుడు వెళ్ళాడు, వాలి వెళ్ళాడు, ఒక పెద్ద సైన్యమే వెళ్ళింది. అవునా కాదా? రాముడు భగవంతుడు, దేవుడు, ఆయన వెనకాల ఇంతమంది అవసరమా? ఒక రావణాసురుని చంపాలంటే అవసరం లేదు కదా. అది ఎలా జరగాలో అది అలా జరగాలి. ఇలాంటి ఒక రాక్షసత్వమైన పాలన పోవాలి అని అంటే ఖచ్చితంగా కొంత అన్ని పార్టీలు కలిసి వెళితేనే అది కరెక్ట్గా ఉంటుంది. ఓట్లు అనేవి చీలకూడదని చెప్పి, ఓట్ బ్యాంకింగ్ కరెక్ట్గా ఉండాలని చెప్పి, అన్నీ ఒక రకంగా కావాలని కొన్ని వీటి ద్వారా వీళ్ళు ముందరికెళ్తున్నారు అన్ని పార్టీలు కలిసి. దానికి ఎందుకండి వీళ్ళు అంతగా సతమత పడిపోతున్నారు? జనసేన పార్టీలో ఉండి వీళ్ళకు వీళ్ళే వీళ్ళల్లో గొడవలు పడి వీళ్ళకు వీళ్ళే కొట్టుకోవాలని చెప్పి ట్వీట్లు చేయడం, జనసేన కార్యకర్తలాగా వీళ్ళు ట్వీట్లు చేసేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పటికప్పుడు ఓపెన్ చేసేసి
వీళ్ళు వీళ్ళందరూ వీళ్ళు ఎందుకు వాళ్ళలో గొడవ పెట్టాలని అంత ఇదిగా ఇదవుతున్నారో నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళంతా బాగానే ఉన్నారు, ఆయనకి ఇచ్చిన సీట్లు కరెక్ట్గానే ఉన్నాయని ఆయన ఫీల్ అవుతున్నారు. బీజేపీ అంత బాగుంది, సపోర్ట్ చేస్తోంది, అంత బాగుంది కాబట్టే వాళ్ళు ఇద్దరు రాగలిగారు వీళ్ళకి సపోర్ట్ చేయడానికి. నీ దగ్గర ఉన్న పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో వాళ్ళందరికీ తెలుస్తుంది. ఇవాళ రాజధాని లేకుండా చేసావు మా పిల్లలకి. నేను రాజధాని అమ్మ మన ఏపీ రాజధాని ఏది అని అంటే ఏం చెప్పాలి? క్వశ్చన్ మార్క్. ఈయన కట్టుకుంటాడండి వైజాగ్లో ప్యాలెస్, ఇక్కడ మన మంగళగిరిలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఇంకోటి ఏదో, సో ఫారిన్ కంట్రీస్లో బోల్డ్ అని ఆయన ప్యాలెస్ లాగా అనుకుంటున్నారేమో. రాజధాని కూడా అక్కడొకటి పెడదామని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేంత పెద్దవాళ్ళం మనం కాదు. కానీ సార్, జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అంటే ఒక దగ్గరే ఉంటుందండి, ఏసీ కిచెన్ ఒక దగ్గర, లేకపోతే బెడ్రూమ్ ఒక దగ్గర, హాల్ ఒక దగ్గర, ఏ ఇల్లు ఉండదు, ఇల్లు లాంటిదే రాజధాని కూడా. సో అలాంటి రాజధానిని ఒక దగ్గర ఒక ప్లేస్లో మా చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తే మీరు మూడు ముక్కలు ఆట ఆడారు. ఒకటి వైజాగ్ అంటారు, ఒకటి అమరావతి అంటారు, ఒకటి కర్నూలు అంటారు. ఏది లేకుండా చేశారు ఆఖరికి, ఏపీకి రాజధాని లేకుండా చేశారు. ఇంక ప్రజల పరిస్థితి ఏంటండి? ఒక రాష్ట్రానికి రాజధాని లేదు అని అంటే అది మన రాష్ట్రమే కదా. ఏం చెప్పాలి ఇంకా ఈ పరిపాలన గురించి? అంటే ఈరోజు సిద్ధం సభలకు జనం రావట్లేదని చెప్పి నారా లోకేష్ గారు చేసిన ట్వీట్ను ఉద్దేశించి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన సవాల్ వినే ఉంటారు. దాదాపు ఆయన తన వ్యక్తిగత జీవితం గురించి లోకేష్ గారు వ్యక్తిగతంగా తిడుతూ కూడా లోకేష్ గారిని ఈరోజు దమ్ముంటే రా చూసుకుందాం అని చెప్పేసి ఆయన ఇంత వ్యక్తిగతంగా తిడుతూ ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఏం సంబంధం? ఆయన అసలు నిజంగా చదువుకున్న మనిషేనో కాదో తెలియదండి, కరెక్ట్ కాదండి. ఆయన మాట్లాడిన వర్డ్స్ కరెక్ట్ కాదు, నేను సమర్థించట్లేదు. ఆయన మాట్లాడిన ఎంత రాజకీయాల్లో అవతల వేరే పార్టీ ఉన్నా సరే అలాంటి మాటలు అయితే మాట్లాడకూడదండి. నిజంగా వీళ్ళ సభలకి జనాలు రావట్లేదు కాబట్టే ఆ గ్రీన్ మ్యాట్స్ అవన్నీ ఇళ్లలో కూర్చొని ట్వీట్లు చేశారు. ఇవారు ఎంత చండాలమైన మాట అంటే అది. మరి ఆయన ఎందుకండి నెల్లూరులో కంటే నర్సాపురంలో పడ్డారు? ముందు అది చూసుకోమనండి. ఏంటి బుల్లెట్ దిగిందా లేదా? పోలవరం కంప్లీట్ ఏదండి పోలవరం? ఒకసారి చూపించరా పోలవరం, ఒకసారి చూపించండి, మేము చూస్తాం పోలవరం. ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఏదో ట్వీట్ చేసావు, నువ్వు రూమ్లో కూర్చొని ఒక ట్వీట్ చేసావు, ఇష్టం వచ్చినట్టు నీ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం ఒక చదువుకున్న మనిషివో కాదో నాకు తెలియదు. కానీ అంత వల్గారిటీ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదండి ఎవరైనా సరే, ఏ నాయకులైనా. మనం లిమిట్లో ఉండాలి, మన నోరు కంట్రోల్లో ఉంటే తప్ప బయట జనాలైనా గౌరవించరు. వైసీపీ అనగానే గుర్తొచ్చే బూతులేనండి చాలా వరకు. వైసీపీ అనగానే ఈ బూతుల కల్చర్ని తీసుకొచ్చింది మాత్రం వైసీపీ నాయకులేనండి. ఇదివరకు మన అసెంబ్లీలో కూర్చుంటే కొంతైనా వినేవాళ్ళు టీవీల్లో, ఇప్పుడు అసెంబ్లీ వినాలంటే ఈ చిన్నపిల్లలు వీళ్ళు ఆడవాళ్ళు చూడట్లా. ఎందుకని అంటే భయంకరమైన బూతులు వస్తున్నాయి. ఎందుకండి అంత భయంకరమైన బూతులతో వీళ్ళు అవతల పార్టీని అంత ఇది చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారితో సహా ఎవరిని వదలట్లేదు. వీళ్ళకి వచ్చింది అవేనా? కొడాల నాని గారికే కానీ, ఇప్పుడు అనిల్ కుమార్ గారికి కానీ, రోజా గారికే కానీ, వీళ్ళందరికీ లాంగ్వేజ్ రాదా అండి? అసలు వీళ్ళు బూతులతోనే పుట్టారా? బూతులతోనే పెరిగారా? వల్గారిటీ లాంగ్వేజ్తోనే ఉన్నారా? ఈ ప్రజల అభివృద్ధి గురించి కాదండి. వీళ్ళు కంప్లీట్గా అవతల మనుషుల్ని ఈ అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేసి లేకపోతే బూతులు తిట్టేసి ఈ రాజకీయం చేస్తున్నారు. రాక్షసత్వం అండి, రాక్షసత్వమైన రాజకీయాలే తప్ప కక్ష సాధింపు చర్యలే తప్ప ప్రజావేదిక కూల్చిపారేశారు. అన్న క్యాంటీన్లు లేవు. ఒక మనిషి అన్న క్యాంటీన్లో నేను చూస్తూ ఉండేదాన్ని, ఎంత క్యూ కట్టి అన్న క్యాంటీన్లో భోజనం చేసేవాళ్ళు మధ్యాహ్నం పూట నేను చూశానండి. అయితే నిర్దాక్షిణ్యంగా అన్న క్యాంటీన్ క్లోజ్ చేసేసారు. వేరే పేరు మార్చైనా వాళ్ళకు ముద్ద పెట్టచ్చు కదండి. ఇవాళ రోడ్ల మీద ఎవరన్నా భోజనం పెడితే బాగుండనుకొని అలా బ్రతుకుతున్నారండి. ఎంతమంది ఉన్నారో రోడ్ల మీద చూపిస్తాను నేను. అలాంటి వాళ్ళందరూ అన్న క్యాంటీన్లో భోజనం చేసేవాళ్ళు 5 రూపాయలకి, అలాంటివి క్లోజ్ చేసావు. ఇదని రాజకీయం? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి ఒక్కసారి. ఇలాంటివి అని రాజకీయాలు పెద్ద పెద్ద వాళ్ళని ఇంకా 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 పెంచి లేనివాడి పరిస్థితి ఇంకా ఇంకా దయనీయంగా తయారైపోయింది. ఇది కరెక్టేనంటారా? ఇది రాజకీయమా? ఈ పార్టీ మనకు కావాలా?